కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం. పోలీసు సమక్షంలోనే తనపై వైఎస్ఆర్సీపీ నాయకుడు మహిళ పోలీసు దాడి చేశారని ప్రతిపాడు మండలం వేములపాలెంకు చెందిన అంగన్వాడీ టీచర్ లొండా వరలక్ష్మి మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే సహాయకురాలు వెంకటలక్ష్మికి వరలక్ష్మికి మధ్య 3 సంవత్సరాల నుండి వివాదం కొనసాగుతుంది. అందులో భాగంగా గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు చందకనాని ప్రతిబోధనలతో సహాయకురాలు తనపై దాడికి దిగిందని తెలిపారు. ఫిర్యాదు చేద్దామని ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసుల అధికారుల సమక్షంలోనే సహాయకురాలు సోదరి అయిన మహిళ కానిస్టేబుల్ ధనలక్ష్మి కూడా అత్యంత దారుణంగా తనపై దాడి చేసిందని అన్నారు. బాధితురాలకు అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచి మద్దతు ప్రకటించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలు ప్రతిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాలంటీర్ని తీసుకుని రావడం సారు, నన్ను చెప్పేస్తానని బెదిరించడం సారు, నీ బాడీ కూడా తెచ్చి నేను అంటున్నాడు అండి, ఆయాకి పని చెప్పొద్దు అంటున్నాడు సారు, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందండి, ఆమె కుర్చీగా కూర్చుని సెల్ నొప్పు ఉంటుందండి సారు, ఇలా 4 సంవత్సరాల నుంచి అలా నన్ను నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడండి సార్. మొన్న అక్టోబర్ 17 స్పందనలో పెట్టాడండి సార్. ఆ స్పందన కంప్లైంట్ నిమిత్తం మేడం గారు ఎంక్వైరీకి వచ్చారండి. ఎంక్వైరీ జరిగిందండి, డోర్ టు డోర్ అని ఫీడ్బ్యాక్ తీసుకున్నారండి, అది కూడా పైన అధికారులకు తెలియజేశారండి. పీడీ గారు వచ్చారండి సార్, పీడీ గారు వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకున్నారండి, ఆమె కూడా చెప్పి వెళ్ళారండి మంచిగా చేసుకోమని, అయినా వదలలేదండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు అదే, నన్ను చాలా దారుణంగా ఇబ్బంది పెడుతుందండి ఈ నాని అండదండలతోనండి, ప్రతిసారి నేను కొట్టడానికి రావడం అండి, ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అండి, నువ్వు చెప్తే నేనెందుకు చేస్తాను, నువ్వు పని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానని నాకు ఏం చూపించడం అండి, వార్నింగ్లు ఇవ్వడం అండి, అసలు నేను చాలా బాధపడి ఎందుకు నువ్వు నాకు ఎలా తెస్తున్నావు, పొద్దుట వచ్చిన దగ్గర నుంచి సాయంకాలం వరకు నువ్వు ఫోటోలు ఎందుకు తెస్తున్నావు అని అడిగితే నాకు అవసరం నేను తీసుకుంటాను అందండి, అయితే వెనకత్తల నుంచి తీసుకోవడానికి అదర్ నుంచి తీసుకున్నాను సారు, ఇలాగా ఆమె సెల్ అక్కడ నేను లాగేసుకుంటానని నన్ను కటకటాల మీద తోసేసిందండి సారు, పడిపోయిందని లేకుండా నన్ను కొట్టిందండి సారు, నా జాకెట్ అది సింపేసి చీర అది లాగేసి నేను చాలా దారుణంగా కొట్టిందండి, కొట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాకన్నా ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందండి సార్. తర్వాత నేను వచ్చానండి సార్, చెప్పుకున్నానండి సార్, ఎస్సీ గారు కంప్లైంట్ రాయించుకోమన్నారండి, కంప్లైంట్ రాయించి కంప్లైంట్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఎస్సీ గారి ముందే నుంచున్నానండి సారు. ఇలాగా వాళ్ళు చెల్లి కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సచివాలయంలో మహిళా పోలీస్ కింద చేస్తుందండి, ఆ అమ్మాయి వచ్చి నేను చాలా దారుణంగా ఎస్సీ గారి ముందు కొట్టిందండి సారు, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేనండి, నేను నిన్నే చచ్చిపోయానండి సార్, ఈరోజు బతికానని ఇదేమీ లేదండి.